కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన హిట్ అండ్ రన్ చట్టాన్ని వెంటనే రద్దు చేయాలని డ్రైవర్లు నిరవధిక నిరసన చేపట్టారు. పెద్దపల్లి జిల్లా రామగుండంలో డ్రైవర్లు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం డ్రైవర్లపై జరిమానాలు, శిక్షల పేరుతో హింసకు గురి చేస్తుందని లారీ ఓనర్స్ అసోసియేషన్ నాయకులు సదయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. డ్రైవర్లపై కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న నల్ల చట్టాలను రద్దు చేసే వరకు దశల వారీ పోరాటాలు ఆపుచేయమని పిలుపునిచ్చారు. ఐక్య ఉద్యమాలతోనే నిర్బంధాలను ఎదుర్కోవచ్చని సదయ్య కార్మికులకు సూచించారు. బైక్ ర్యాలీ అనంతరం డ్రైవర్లు జిల్లా కలెక్టర్కు వినతి పత్రం ఇవ్వనున్నట్లు ఆయన తెలిపారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం డ్రైవర్లపై అమలు చేస్తున్న హిట్ అండ్ రన్ చట్టాన్ని రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఆల్ డ్రైవర్ యూనియన్ పెద్దపల్లి జిల్లా నుంచి ఈరోజు కోల్ బెల్ట్ ఏరియాలో రామగుండంలో లారీ డ్రైవర్లు, అలాగనే ఐఓసీ డ్రైవర్లు, అలాగనే పూర్తి డ్రైవర్లు, ఇంకా ఇతర సంఘాల డ్రైవర్లు, ప్రతి డ్రైవరు ఈరోజు ఈ యొక్క హిట్ అండ్ రన్ కేంద్ర ప్రభుత్వం ఏ చట్టం అయితే తీసుకొచ్చిందో ఆ చట్టాన్ని ఎత్తివేయాలని, వెంటనే దాన్ని రద్దు చేయాలని ఆల్ డ్రైవర్ యూనియన్ పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే దానిలో పొందుపరిచింది 7 లక్షల రూపాయల జరిమానా, 10 ఏళ్ల జైలు శిక్ష. ఏదైతే చట్టము అమలు చేశారో దాన్ని వెంటనే రద్దు చేయాలని డ్రైవర్ల పక్షాన డిమాండ్ చేయడం జరుగుతుంది.